చూద్దాం మా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారో ఏంటో జాకెట్ చూద్దాం ఒకసారి బట్ బిఫోర్ దాట్ అరే వినరా నానా నేను ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేశాను మాట్లాడడానికి ఇవాళ వినాల్సిందే మర్చిపోయాను రా బాబు ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఎగ్జిబిటర్స్ అందరికీ మా టీం వాళ్ళకి మా మేనేజర్స్కి ఇవాళ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఇండస్ట్రీలో ఏదో చెయ్యాలన్న ఒక కళ ఆర్టిస్ట్లుగా డైరెక్టర్లుగా మాలో ఉన్న కళ రైటర్లుగా మా తలరాత మేమే రాసుకుంటాం అని మేము పట్టుకున్న కళము దానికి ఉన్న బలము ఇవన్నీ ఇవాళ కాకపోతే ఇది ఎప్పుడు ఇలా లేదండి పరిస్థితి ఇట్ వాజ్ నాట్ ఆల్వేజ్ యునో రోజెస్ అండ్ లిలీస్ మిమ్మల్ని ఇవాళ ఈ లెవెల్లో నవ్వించడానికి మేము మా బాయ్స్ చాలా ఏడ్చాము అలా ఒక ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేస్తే ఈ సాయంత్రం వచ్చింది ఆ ట్వెల్వ్ ఇయర్స్లో జరిగిన ఒక రోజు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ నేను మాకు చెప్పారు మా వాళ్ళు వైజాగ్ వాళ్ళు డేంజర్ అసలు ఏంట్రా పంచులు మీరు కాకపోతే ఎవరేస్తారు ఏంటి కానీ వినాలి వినాలి బాయ్స్ మనకే ఇది మన గురించి ఎస్పెషలీ బాయ్స్ గురించే మాట్లాడుతున్నాయి వాళ్ళు నేను వినాలి అలా ఆ ట్వెల్వ్ ఇయర్స్లో జరిగిన ఒక ఒక రోజు ఒక సాయంత్రం గురించి నేను ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా బాగానే డబ్బు చేసింది బాగా కలెక్షన్స్ వచ్చాయి కాకపోతే పెళ్లి చూపులు అనే సినిమాతో విజయ్ దేవర కొంటకు వచ్చిన బ్రేక్ లేదా క్షణం అనే సినిమాతోటి వచ్చిన బ్రేక్ నాకు ఆ సినిమాతో రాలేదు అర్థం కాలేదు ఎందుకు రాలేదు అది పక్కన పెట్టేస్తే ఆ సినిమా రిలీజ్ అప్పుడు దానప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నేను వాడిని పిలిచి అరే కొంచెం నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాలో నేనే కొత్త ఫేసు నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళతో కొంచెం మీడియాలో అక్కడ ఆర్టికల్స్ లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్లో న్యూస్ ఇలాంటివన్నీ వేయించిన నేను నేను కొత్తవాడిని కదా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని బాగా వెంటబడ్డా ఒక వన్ మంత్ వెంటబడ్డాను అనమాట రిలీజ్ ముందు వాడు ఒక రోజు ఫైనల్గా మరి నైట్ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు అరే ది స్టోరీకి ఉన్న సీరియస్నెస్ మొత్తం దింపేస్తున్నారా మీరు ఓకే 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 సో కమింగ్ బ్యాక్ వాడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే నీ గురించి ఎవరు రాయరు యు ఆర్ జీరో యు ఆర్ అోబడీ నీ గురించి రాస్తే వాళ్ళు వినర్రా ఎవరు రాయరు ఎవరు చదవరు నీ గురించి అది ఇదని చెప్పాడు చెప్తే ఆ రోజు ఓకే ఫేర్ ఇన్ అనుకున్నాను కానీ ఆ రోజే నేను ఇంకొక విషయం కూడా డిసైడ్ చేసుకున్నాను

పాండమిక్ వచ్చింది ఓటీటీలో రిలీజ్ చేసాం సక్సెస్ఫుల్ అయింది తర్వాత మావంతగాథ వినుమా అనే సినిమా తీసాం నాట్ బ్యాడ్ అన్నారు నాకు ఇంకా సరిపోలేదు తర్వాత డీజెటిల్లో అనే సినిమా తీసాం ఇవాళ బ్లాక్ బస్టర్ కొట్టాము సోల్డ్ అవుట్ హౌస్ హౌస్ఫుల్ బోర్డ్స్ సోల్డ్ అవుట్ బోట్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇవాళ పాండమిక్ వచ్చిన తుఫాన్ వచ్చిన వరద వచ్చిన నేను నా బాయ్స్ హైదరాబాద్లో ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అది ఏమైనా సరే ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే నేను అదే తీస్తాను అండ్ నేను ఒక మనిషికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి ఇవాళ వంశన్న నో మీకు ముందుకు రావడం ఇష్టం ఉండదు బట్ ఒకసారి అన్న ప్లీజ్ మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాతో తీశారు లాంగ్ స్పీచ్ ఇవ్వను సింపుల్గా ఒక థ్యాంక్స్ ఒక హగ్ ఇచ్చేస్తాం ఆ వంశన్నకు నేను